తెలియక నా తండ్రి మళ్ళీ పరుండే ఉలేరా మళ్ళీ పరుండే గోప గోపాల గోపన్న లేనైనా ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా పెళ్లి కూతుడు పొర్లించి పడదోసిందా మీ తాతగారు ఇంటే లే పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ స్టానాక అని చెప్పింది అక్కడ కరెంట్ పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకుని లాడ్జింగ్ వ్యాపారం అని కేసు పెట్టి నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ వదిలేయండి సార్ అందరూ అలాగే అంటారమ్మా రాత్రి 1 గంటకి మొగతోళ్ళు లేకుండా ఆటోలో తిరుగుతే ఏమనుకోవాలి కళ్ళుకి పాలకి తేడా కంపు చూస్తేనేగా అని తెలీదా అది పొద్దునే ఎస్ఐ గారు వచ్చాక గానీ జరగదు ఈ లోపల పాపం వీళ్ళ పరువు పోదా అండి ఉంటే ఎక్కడికి పోదో పొద్దున రామా ఇప్పుడు వదలాం మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లెలు లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకు ఎక్కడల్లా నేను ఎవరో తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీసు జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లలోని ఫోటోలతో సహా వేస్తాను చూస్తారా క్రై ప్లీజ్ గట్టిగా పేపర్లో మీ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై గాడ్ మీ ఎస్పీ గారు కూతురు ఇది కళ్యాణి ఇడియట్ మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు మాకు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చేయలేదు కోప్పడతారేమోనని భయం వేసింది యారోలకు పోయా ఎస్పీ గారు అమ్మాయి ఎవరు ఎస్పీ గారే కాదయ్యా ఎమ్మెల్యే గారు అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు పీడబ్ల్యూడీ చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా ఏమయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఏ ఊరు బదిలీ కావాలి దుమ్ముల గూడమా కొయ్యల గూడమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వదిలే కళ్యాణి డాడీకి ఫోన్ చేయి బాగుంది చాలా బాగుంది నీకన్నా బుద్ధి ఉందా ఒక ఇల్లాలు అర్ధరాత్రి ఒంటరిగా పోలీస్ స్టేషన్ వెళ్ళడమా అది పెళ్ళైన తొలిరాత్రి నా ఫ్రెండ్స్ అండి కాపాడమని ఫోన్ చేశారు చేస్తే అమాన్తో లేచి పరిగెట్టడానికి ఇదేమైనా గజేంద్ర మోక్షమా నువ్వేం విష్ణుమూర్తివా నన్ను లేపచ్చు కదా మా ఫ్రెండ్ పిలిచింది నన్ను వెళ్ళింది నేను మిమ్మల్ని పిలవాల్సిన పనే ఉంది రాధా నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్ కావు ఆడదానివి ఒక ఇంటి ఇల్లాలివి మొగుడు చాటి పెళ్ళాలి ఆ పోలీసులు నిన్ను కూడా లోపల తోస్తే వాడి పళ్ళు రాలగొడతా చెమట లెక్క తీస్తా పేగులు తోడేస్తా విజయశాంతిలో స్టంట్ చేస్తావా ఇది విని కాలనీ వాళ్ళు నన్ను వేళాకోళం చేస్తే నా గతేంటి గోపాలం పెళ్ళాన్ని సమానంగా చూస్తానన్నా తొలి రోజునే ఆడామగా అంటూ అవమానిస్తున్నావు సరి సరి స్వామి మనసులో మాట చెప్పుకోవడం కూడా తప్పేనా మిమ్మల్ని మా ఇంట్లో మండువాలో చూసినట్టుందే అక్కడ ఇక్కడ ఎక్కడా ఉంటాన్నాయనా